ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. ఈరోజు అనగా జూన్ నెల 29వ తారీఖు 2023వ సంవత్సరం ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందామండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనము. ఈ ఉదయకాల సమయముందు జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు వ్రాయించిన సామెతలతో మనతో మాట్లాడుచున్న సామెతల ద్వారా మనతో మాట్లాడుచున్న మాటలవి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం తల్లిదండ్రుల ఉపదేశాన్ని వినమండి, త్రోసివేస్తాము. మరి అందరూ తండ్రి ఏది చెప్పినా వినాలా? మరి కొంతమంది అంటారు, మా తండ్రి తాగుపోతాడండి, తిరిగిపోతాడండి, మమ్మల్ని పట్టించుకోడండి, అయినా ఆయన చెప్పేది వినాలా అంటే, మరి మంచి ఏదో చెడు ఏదో ఆ వివేచన జ్ఞానం దేవుడిని అనుగ్రహించారు. మరి అటువంటి ఈ లోకానుసారంగా మనం ఆలోచిస్తే, మరి నీ తండ్రి చెప్పేది ఏది మంచో ఏదో చెడో నీవు గ్రహించుకునే మనసు నీకుంది. అటువంటప్పుడు నీవు విని అది మంచి అయితే స్వీకరించడం, చెడైతే విడిచిపెట్టేయడమే. దానికన్నా ప్రాముఖ్యమైనది మన పరమ తండ్రి ఉపదేశించే ఉపదేశాన్ని మనం ఆలకించాలి. మరి లోకానుసారమైన తండ్రికి మనం ఎంతో ప్రాముఖ్యత ఇస్తాము, ఎంతో విలువ ఇస్తాము. ఈ శరీరాన్ని ఈ భూమి మీదకి తీసుకురావడానికి నీ తల్లిదండ్రులు బాహ్యంగా కారణమైతే, మరి ఆ తల్లిదండ్రులకు కూడా జీవం ఇచ్చిన మన పరలోకపు తండ్రి ఎంతో గొప్పవాడు. మరి ఆయన ఇచ్చే ఉపదేశాన్ని మనం ఆలకించాలి. ఉపదేశము అనగా ఆయన మాటలే, ఆయన వాక్యమే. ఆయన వాక్యము మనము ఆలకించి ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు తండ్రికి మన పక్షముగా సంతోషం కలుగుతుందండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుమని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి లోకానుసారమైన తండ్రియే కాకుండా తండ్రిని కూడా మనం గౌరవించాలి. ఎందుకంటే వారి ద్వారానే దేవుడు మనల్ని ఈ భూమి మీద పెట్టారు కాబట్టి. కొంతమంది మరి తండ్రులను ప్రక్కన పెట్టేవారు ఉంటారు, వారి సొంత ఆలోచనలు నిర్ణయాలు ద్వారా ముందుకు వెళ్ళి ఎన్నో మరి అనర్థాలకు ఎన్నో అవమానాలకు గురైన వారు ఉంటారు. మనకి బైబిల్ గ్రంథంలో ఎగ్జాంపుల్ తీసుకుంటే తప్పిపోయిన కుమారుడే. తండ్రి ఉపదేశాన్ని వినలేదు, తండ్రి చెప్పిన దాన్ని ఆలకించలేదు. మరి బైబిల్ గ్రంథంలోని తప్పిపోయిన కుమారుడు ఆయన ఇష్టానుసారంగా జీవించి ఎంతో నష్టపోయాడు. మనం కూడా మన తండ్రులు లోకానుసారంగా మరి మనకి కొన్ని మంచి మాటలు చెప్పినా సరే అవి మనకి గెట్టవు, మనకు నచ్చవు. ఎందుకంటే మనం లోకంలో ఉన్నప్పుడు, మరి లోకంలో మనం ఉన్నప్పుడు మనకు వారు చెప్పేది నచ్చదు. అదే మనము దేవుని ఆత్మచేత నడిపించబడిన వారి మీద వారికి గౌరవాన్ని ఇస్తాము. మరి ఆ తండ్రికైనా ప్రాముఖ్యమైన పరమ తండ్రి యొక్క ఉపదేశాన్ని మనం ఎల్లప్పుడూ కూడా ఆలకించాలి. కొంతమంది వాక్యాన్ని వింటారు, వాక్యాన్ని ఆలకించరు, గ్రహించుకోరు. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నీ తండ్రి ఉపదేశాన్ని ఆలకింపుము, ఆలకించే మాట మన హృదయంలో నాటుకుపోతుందండి. ఆ రీతిగా మనము ఆలకించాలి. నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకము. కొంతమంది తల్లులు ఉంటారు, వాళ్ళ పిల్లలు తప్పు చేసినా సరే ఎదుటి వాళ్ళని నిందిస్తారు, వాళ్ళ పిల్లలు అవిధేకరమైన పనులు చేసినా సరే మరి వేరే ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతారు, అపహాసం చేస్తారు. అటువంటి తల్లి చెప్పే బోధ కాదు. కానీ నీ పరమ తండ్రి నీకు ఒక వాగ్దానం ఇచ్చారు. ఏంటంటే, ఏది మంచో ఏది చెడో అది గ్రహించి వివేచన జ్ఞానం నీకు అనుగ్రహించారు. ఆ సమయంలో మరి నీవు ఆలోచన కలిగి జీవించాలి. ఏ రీతిగా నీ తల్లి ఏం బోధిస్తుందో నీవు గ్రహించుకోవాలి. ఈ లోకానుసారమైన ఆలోచనలు కలిగి నీ తల్లి ఉంటే నీవు ఆమె బోధలో నడవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవారు లోకంలో తిరుగు త్రాగు ఎంజాయ్ చేయి. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు అని చెప్పే తల్లులు కూడా ఉన్నారు ఈరోజు. కానీ
హన్నా వంటి తల్లులున్న తల్లులు కూడా ఉన్నారు. హన్నా ఏ రీతిగా అయితే సమూయేలుకు బోధించి మరి ఆలయంలో విడిచిపెట్టిందో ఆ రీతిగా అటువంటి బోధన చేసే తల్లులు కూడా ఉన్నారు. మరి తల్లి ఏ రీతిగా బోధిస్తుందో నీవు గ్రహించుకున్న శక్తిని మొదటిగా దేవుడిని ఇవ్వమని అని కోరుకోవాలి. మరి నీ తండ్రి ఉపదేశాన్ని ఆలకించిన నీవు తల్లి బోధన త్రోసివేయకుండా మరి దేవుడు చెప్పినట్లుగా మరి విధేయుడవై విధేయురాలవై జీవిస్తే దీర్ఘాయుష్మంతుడు అవుతావు ఈ లోకంలో. మరి ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వాడు అవుతావు. వీరికన్నా ప్రాముఖ్యంగా పరమ తండ్రి యొక్క మరి చిత్తాన్ని కూడా మనం నెరవేర్చేవారుగా ఉండాలి. అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించిన ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజువైన యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయమందు నాతో మీ బిడ్డలందరితో మీరు సూటిగా తేటగా మాట్లాడినందుకు మీకు వందనాలు. ఎత్తబడిన వాక్యం మా హృదయాల్లో ప్రభువా తండ్రి ఫలింపచేయండి. మీ చిత్తానుసారమైన మనస్సును అనుగ్రహించండి. అపవాది ప్రభు అనేకమైన ప్రేరేపణ కలుగు చేస్తుండగా నేను వాడిని మీ అగ్ని చేత కాల్చివేయమని మీ కృపలో మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు వారి పేరు అడిగి వేడుకుని పొందుకునే నా మా ప్రియ పరలోకపు తండ్రి.